వాళ్ళ లేఅవుట్స్ అయితున్నాయి. దీనికి నిదర్శనంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. వందల కోట్లు పెట్టి వాళ్ళు ఏదైతే లేఅవుట్లు చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో, ఆడ రోడ్లు వేయించుకుంటున్నారు. ఎంత అన్యాయం ఉంది? నేను చూపిస్తాను, మీరందరూ రండి నా ఎంబడి పటంచర్లో. మొన్ననే 120 కోట్లు పెట్టినండి గర్ధనూరు నుంచి అక్కడ నందిగామ పై నుంచి బీడిఎల్ పాశమైలానికి. ఆ రూ అసలు పబ్లికే తిని కదా, ఆడ లేఅవుట్లు చేస్తున్నారు కాబట్టి అడగరు. ఈ విధంగా ప్రజల సొమ్ము, ఈ యొక్క ప్రజల సొమ్మును పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. వాళ్ళు డెవలప్ కావాలి కానీ గ్రామాలు డెవలప్ కావద్దు, ప్రజలు డెవలప్ కావద్దు. వాడు తెలంగాణ బరువు ట్యాంక్ మీదకే దొరుకుతున్న వాడికి భోజనం తినలేని పరిస్థితి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం. వాస్తవమా కాదా ఇది? నేనేం అబద్ధం చెప్తలే. ఇది ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా ఆయనకు అధికారం వచ్చిన తర్వాత అధికారం బదం పట్టుకుందండి. నేను ఏది చేసినా నడుస్తుంది తెలంగాణ, నేను ఏమైనా చేసుకుంటా, నేను అమ్ముకుంటా, దోచుకుంటా అనే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. అందుకే ఇంత వ్యతిరేకత ఇవాళ రాష్ట్రంలో. ఇలా ఇంతమంది యువకులు ఎందుకు జాయిన్ అవుతారు బీజేపీ పార్టీలో ఒకసారి గమనించాలి. ఇలా రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నానండి, 90% యువకులు ఇలా భారతీయ జనతా పార్టీ సైడ్ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా యువకులంతా కూడా బీజేపీ రావాలి రాష్ట్రంలో. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అవినీతికి అంతం జరుగుతుంది, కుటుంబ పరిపాలనకు అంతం జరుగుతుంది అన్న ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ యువకులంతా మరి వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా ఎలాంటి ఆశలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఆశ ఇవ్వకుండా మేము తప్పకుండా బీజేపీ పార్టీలో చేరుతాము, మేము బీజేపీ పనిచేస్తామని చేసి ఇలా చేరుతా ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పులే, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు దోకున్నట్టు వందలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పడతా ఉన్నారు. రేపు జరగబోయే సభను, ఈటల రాజేందర్ గారి సభను దయచేసి యువకులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనండి. మరి ఈ గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు, మహిళలు, యువకులు, దర్శకులు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. జై శ్రీరామ్.